వాళ్ళు దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు వాళ్ళు చూపించలేదు. ఈ క్యాష్ కారులో ప్రయాణించినటువంటి వ్యక్తులు అనేటువంటి మహేందర్ యాదవ్ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్లస్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉన్నడ దిగి పారిపోయాడని చెప్పున్నారు. ఈ యొక్క క్యాష్ ని కారు ఇమీడియట్ గా సీజ్ చేసుకుని పంచనామా చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాష్ అంటే ఈ యొక్క దీని జనరేటర్ సోర్స్ ఎక్కడుందనే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఫ్యాక్ట్స్ ఆధారంగా ఇటు యొక్క కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.